వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నంబర్ టూగా ఉన్న విజయసాయి రెడ్డి గారికి ఒక షాక్ తగిలింది ఇవాళ. అదేమిటి అంటే ఆయన్ని రాజ్యసభ ప్యానల్ చైర్మన్గా ఇంతకుముందు పెట్టారు, ఇటీవలే వైస్ చైర్మన్ లిస్టులో మొత్తం ఏడుగురున్న జాబితాలో సడన్గా ఇవాళ ఆయన పేరు తీసేసి కొత్తగా ఆరుగురిని మాత్రమే ఉంచుతూ ఆయన తొలగించారు. ఇది ఒక రకంగా అవమానకరమైన పరిణామమే విజయసాయి రెడ్డి గారికి. ఎందుకు అంటే చాలా గొప్పగా చెప్పుకున్న పోస్టు, పైగా పెద్దల సభకి వైస్ చైర్మన్ ప్యానల్ వైస్ చైర్మన్గా అంటే మామూలు విషయం కాదు. అలాంటి దాంట్లోంచి తొలగించారు అని అంటే దీని వెనక ఏదో పెద్ద కారణమే ఉండి ఉండాలి బహుశా. మరి ఎందుకు అనేది చూడాల్సి ఉంది. దీని మీద ఒకసారి ముందు ఆయన జగదీష్ ధన్కడ్ గారు ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ ఈ సందర్భంగా మాట్లాడిన బయట ఒకసారి విందాం. విన్న తర్వాత మరిన్ని అప్డేట్ చూద్దాం. ఐ హావ్ టు ఇన్ఫార్మ్ మెంబర్స్ దట్ ద ప్యానెల్ ఆఫ్ వైస్ చైర్మన్ హ్యాస్ బీన్ రీకాన్స్టిట్యూటెడ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 5th of December 2022 విత్ ది ఫాలోయింగ్ మెంబర్స్ శ్రీ భువనేశ్వర్ కలిట, శ్రీ ఎల్ హనుమంతయ్య, శ్రీ తిరుచి శివ, శ్రీ సుఖేందు శేఖర్ రే, డాక్టర్ సస్మిత్ పాత్ర, మిస్ రోజ్ పాండే, శ్రీ సురేందర్ సింగ్ నాగర్. సో అది ఫస్ట్ ఉన్న లిస్ట్లో ఏడు పేర్లు ఉన్నాయి, ఏడిట్లో విజయసాయి రెడ్డి గారి పేరు ఉంది. బట్ ఇప్పుడు వచ్చేసరికి అది లేదు. ఎందుకు లేదు అనేది మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అప్డేట్స్ ఇస్తారు. కృష్ణ, గుడ్ ఈవినింగ్. ఎందుకు విజయసాయి రెడ్డి పేరుని తొలగించారు ఈ జాబితా నుంచి, ఏ కారణాలు ఏంటి, ఏమన్నా ఇన్ఫర్మేషన్? గుడ్ ఈవినింగ్ వికే గారు. ఇటీవల G20 సమావేశం సందర్భంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డిని, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తన చెల్లెలకు సంబంధించినటువంటి టోవింగ్ సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించి సొంత చెల్లెల్ని ఈ విధంగా చేసినప్పుడు నువ్వు ఏమి స్పందించలేదని ఆయన అడిగారు. తర్వాత ఆ సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏదైతే వైస్ చైర్మన్ ప్యానెల్ లో రాజ్యసభకు సంబంధించినటువంటి ప్యానెల్ వైస్ చైర్మన్ జాబితాలో విజయసాయి రెడ్డి పేరును తొలగించడం అనేది చూస్తుంటే ఇప్పుడు వైసీపీకి బీజేపీకి మధ్య బంధం దూరం అవుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఇది జరిగిందా అన్నది కూడా మనం అనుకో రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పైగా స్వయంగా మోదీ షర్మిలకు ఫోన్ చేసి ఆమెకు సంఘీభావం తెలియజేయటం మరుసటి రోజే ఈ రోజు, అంటే నిజానికి 5వ తేదీ ఒక రాజ్యసభ కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఒక సమాచారంలో ఒక లెటర్ లో 8 మంది పేర్లు ఉన్నాయి. అంటే ప్యానల్ ఆఫ్ వైస్ చైర్మన్ రీకాన్స్టిట్యూటెడ్ ఆన్ 5/12/2022 అంటూ ఒక రాజ్యసభ పంపినటువంటి ఒక లేఖలో అందులో 8 మంది పేర్లు ఉన్నాయి. ఆ 8 మంది పేర్లలో శ్రీ భువనేశ్వర్ కలిత, ఎల్ హనుమంతయ్య, తిరుచి శివ, సుఖేందు శేఖర్ రాయ్, డాక్టర్ సంస్కృత్ పాత్ర, అదేవిధంగా సరోజ్ పాండే, సురేంద్ర సింగ్ నగర్, 8వ పేరు విజయసాయి రెడ్డి పేరు ఉంది. ఆ లెటర్ వచ్చిన వెంటనే ఆయన ట్వీట్ కూడా చేసుకున్నారు, థ్యాంక్ యూ ఫర్ ఇంక్లూడింగ్ మీ ఆన్ ద ప్యానల్ ఆఫ్ వైస్ చైర్మన్. ఐ కాంగ్రాచులేట్ ఆల్ మెంబర్స్ అండ్ ఐ అష్యూర్ ద ఫుల్లెస్ట్ కోఆపరేషన్ ఇన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద హౌస్ అంటూ. నిజానికి ఇది కృష్ణ, నిజానికి ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రివిలేజియస్ పోస్ట్ కదా. అలాంటి సందర్భంలో ఇది తొలగించడం అనేది చాలా క్రూషియల్ డెవలప్మెంట్. అయితే లిక్కర్ స్కామ్ కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అదే వెంకటకృష్ణ గారు, దీనికి సంబంధించి ఇటీవల వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీఏ రఘురామ కృష్ణరాజు స్వయంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ను కలిసి ఒక ఆయన పైన ఫిర్యాదు కూడా చేశారు, దానికి సంబంధించి ఒక లేఖ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఈ రాజకీయ ప్రముఖులకు సంబంధించి విజయసాయి రెడ్డి అసభ్యకరంగా ఆయన ట్వీట్లు చేస్తున్నారు, ఇటువంటి వ్యక్తిని ఈ విధంగా రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్ గా నియమిస్తే పార్టీ ఈ యొక్క ఆ స్థానానికి ఉన్నటువంటి ఔన్నత్యం పోతుంది, కాబట్టి ఆ ప్లేస్ నుంచి ఆయన్ని తొలగించాలి, ఆయన్ని రాజ్యసభ ప్యానల్ స్పీకర్ గా చేయకూడదని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. అంటే గతంలో
వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు చివరి రోజుల్లో ఆయన వైస్ చైర్మన్ గా ఈ ప్యానెల్ వైస్ చైర్మన్ గా విజయసాయి రెడ్డిని నియమించడం జరిగింది. ఆ తర్వాత కొత్తగా ఈయన జగదీప్ ధన్కడ్ వచ్చిన తర్వాత కొత్త ప్యానెల్ ను ఏర్పాటు చేసిన ఆ కొత్త ప్యానెల్ ఈ నెల 5వ తేదీన రీకాన్స్టిట్యూట్ చేశారు. ఆ రీకాన్స్టిట్యూట్ చేసిన పేరులోనే ఈయన పేరును ఎనిమిదో పేరు. నిజానికి కృష్ణ మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ చైర్మన్ గా ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారు పేరు పెట్టారు ప్యానెల్ దీనికి చైర్మన్ గా వైస్ చైర్మన్ గా. విజయసాయి రెడ్డి గారు వెంకయ్య నాయుడు గారిని సభలోనే విమర్శించిన మీ మనసు ఎక్కడ ఉంది, తనువు ఇక్కడ ఉంది, మనసు ఎక్కడ ఉంది, అంత అంత దారుణమైన ఆరోపణ విమర్శ చేసినా కూడా ఆయన ఈయన లిస్టులోకి తీసుకున్నారు తెలుగువాడుగా ఉండి. ఇవాళ వచ్చిన జగదీష్ ధన్కర్ గారు తీసుకున్న ఈ దీన్ని ఎలా చూడవచ్చు మనం? అదే ఇది కొంత అవమానకరం అనేది చెప్పొచ్చు వెంకటకృష్ణ గారు. ఎందుకంటే ముందు తనకు పంపించినటువంటి సమాచారంలో మాత్రం 8 పేర్లలో ఆయన పేరును ఇంక్లూడ్ చేయటం, తర్వాత చివరి నిమిషంలో అంటే 5వ తారీఖు అంటే ఈ రోజు 7వ తారీఖు కాబట్టి ఎన్నో రోజులు లేదు. ఇది ఎందుకు జరిగింది అనేది మనం చూస్తే మొన్ననే ఇచ్చినటువంటి జాబితా, ఆ మొన్ననే లేఖ పంపించి ఈ రోజు చదివినటువంటి ఈ జాబితాలో మాత్రం ఆయన పేరు లేకుండా మిగతా 7 పేర్లు మాత్రమే ఎందుకు చదివారు? ఒకవేళ ఈ యొక్క ఎంపీ రఘురామకృష్ణరాజు ఇచ్చినటువంటి లేఖ ప్రభావం ఏమైనా ఉందా, లేదా మీరు అన్నట్లుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా కొంత పేర్లు వినపడుతున్న నేపథ్యంలో వైసీపీకి సంబంధించినటువంటి వారి పేర్లు, ఆ దాని ప్రభావం ఏమన్నా ఉందని కూడా ఉండొచ్చు. పైగా ప్రధాని మోదీ స్వయంగా జగన్మోహన్ రెడ్డికి శర్మిల గురించి అడగటం, తర్వాత శర్మిలకు మోదీయే స్వయంగా ఫోన్ చేసి ఆమెకి సంఘీభావం తెలియజేయటం, మరుసటి రోజు ఈ యొక్క వైస్ చైర్మన్ ప్యానెల్ నుంచి విజయసాయి రెడ్డి పేరును తొలగించడం, ఇవన్నీ చూస్తుంటే ఇక బీజేపీ వైసీపీకి బీజేపీ కొంచెం కొంచెంగా దూరం అవుతుంది అన్నట్లుగానే మనకి అర్థమవుతుంది. వైసీపీ నుంచి ఇంకొకరికి ఎవరికైనా చోటు కల్పించే అవకాశం ఉందా దీంట్లో? మరి ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ జాబితాలు అయితే ఎవరికి లేదు. ఇక ఇస్తే ఆయనకి మాత్రం వేయాల్సి, ఎందుకంటే ఆయనే సీనియర్ రాజ్యసభలో, రెండోసారి ఆయన ఉన్నారు, మొదటిసారి వైఎస్ఆర్సీపీకి మొదటి ఎంపీ ఆయన. టీడీపీకి ఉన్నది ఒక్కరే కదా, టీడీపీకి అయితే టీడీపీకి రాజ్యసభలో నెంబర్స్ లేరు కాబట్టి అంత అవకాశం లేదు. రైట్, ఇది ఒక రకంగా షాకింగ్ న్యూస్ విజయసాయి రెడ్డి గారికి, వైసీపీకి కూడా. దీని మీద వైసీపీ రియాక్షన్ ఏమన్నా అక్కడ ఎలా ఉంది, ఏమన్నా మాట్లాడారు ఎవరితో దీని గురించి? వైసీపీకి సంబంధించి అయితే విజయసాయి రెడ్డి కార్యాలయానికి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, మరి సార్ కి ఈ 5వ తారీఖు పంపినటువంటి లేఖలో మాత్రం సార్ పేరుంది, కానీ ఇప్పుడు ఈ రోజు ఆయన పేరు చదవలేదు, మరి ఎందుకు చదవలేదో మాకు కూడా అర్థం కాలేదు, మా పేరును తొలగించినట్లు కూడా మాకేమి సమాచారం లేదు. ఈ రోజు అక్కడ బీసీ సభ జరుగుతుంది కాబట్టి విజయవాడలో, ఈ రోజు విజయసాయి రెడ్డి అక్కడే ఉన్నారు విజయవాడలో, రేపు ఢిల్లీకి చేరుకుంటున్నారు, రేపు ఢిల్లీకి వచ్చిన తర్వాత చైర్మన్ ఆఫీస్ లో కనుక్కున్న తర్వాతనే మాకు ఏ విషయం కూడా స్పష్టమవుతుంది. ఇప్పటివరకు అయితే మా పేరును తీసేసినట్టు మాకు అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదు అని కూడా చెప్తున్నారు. మిగతా వైసీపీ ఎంపీలు కూడా దీని గురించి చర్చ జరుపుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ సెంట్రల్ హాల్ లో ఈ రోజు ఎప్పుడైతే విజయసాయి రెడ్డి పేరు చదవలేదో వెంటనే బీజేపీకి సంబంధించినటువంటి, రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది ఎంపీలే స్వయంగా ఏంటి ఎందుకు విజయసాయి రెడ్డి పేరు చదవలేదు, విజయసాయి రెడ్డి పేరు ఎందుకు తీసేశారు అన్న చర్చ చాలా సేపటి వరకు కూడా జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా దాని మీద జరుగుతూనే ఉంది. శరత్చంద్రారెడ్డి లిక్కర్ స్కామ్ లో కీలక సూత్రధారైన శరత్చంద్రారెడ్డి విజయసాయి రెడ్డి గారి కుటుంబ సభ్యుడు అవడం, విజయసాయి రెడ్డి గారు పోయిందని చెప్పడం, ఆ ఫోన్ ఇప్పటివరకు దొరకకపోవడం, ఇవన్నీ బహుశా ఇంటర్లింక్ అయ్యే అవకాశమే ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా వీటన్నిటి ప్రభావం కూడా దీనిపైన చూపే అవకాశం ఉంది. ఒకవేళ అంటే ఇది దీనికి సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి ఇతర ఎంపీలు కానీ లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైనా ఫిర్యాదు చేశారేమో అన్న అనుమానాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. అంటే లిఖితపూర్వకంగా కాకపోయినా ఒకవేళ మౌఖికంగా ఏమైనా ఫిర్యాదు చేశారా అన్నది కూడా కొంతమంది అనుమానాలను వైసీపీ ఎంపీలే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు అన్నట్టుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రభావం కూడా ఈ పరిణామం మీద పడిందనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ అప్డేట్స్.